కాన్సెప్ట్ సార్, కాన్సెప్ట్. కాన్సెప్ట్ చూడండి సార్, ఇక్కడ సపోజ్గా నేనొక 68 కేజీల చక్కెర తీసుకుంటున్నాను. చక్కెర ప్రతి కేజీ 63 రూపాయలు, ప్రతి కేజీ 63 రూపాయలు. ఇంకో వెరైటీ ఆఫ్ చక్కెర 85 కేజీలది తీసుకుంటున్నాను, చక్కెర ప్రతి కేజీ 81 రూపాయలు, 81 రూపాయలు. ఇదేమో ప్రైస్, చక్కెర యొక్క ప్రతి కేజీ ప్రైస్. ఇదేమో రైట్, నేను ఎన్ని కేజీలు తీసుకున్నానో అది ప్రైజ్ కన్సంప్షన్. చక్కెర యొక్క ప్రతి కేజీ 63 రూపాయలు, తీసుకున్నది 68 కేజీలు. ఇంకో చక్కెర క్వాలిటీ 81 రూపాయలు, తీసుకున్నదేమో 85 కేజీలు. రైట్, నవ్వు ఇక్కడ చూద్దాం సార్, ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే యావరేజ్ ప్రైస్ ఎంత. ఈ రెండింటినీ కలుపుతున్నాను, ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి సార్. ఈ రెండింటినీ కలుపుతున్నాను, కలుపుతున్నాను అని అంటే ఫస్ట్ ఒక షుగర్ 68 కేజీలు తీసుకున్నాను, ప్రతి కేజీ ఏమో 63 రూపాయలు, 68 x 63. నెక్స్ట్ ఏమో 85 కేజీలు తీసుకున్నాను, ప్రతి కేజీ ఏమో 81 రూపాయలు. మొత్తం ఎన్ని కేజీలు తీసుకున్నాను? 68 + 83 ఎంతది? 153. ఎంతది? 153. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు 63 రూపాయలది 81 రూపాయలతోటి కలుపుతున్నాను. కలుపుతున్న తర్వాత వచ్చిన సగటు ఎంత? కలుపుతున్న తర్వాత వచ్చిన సగటు ఎంత? నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను సగటుని 63 కంటే, సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హయ్యెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది, హయ్యెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ మీరు చూస్తే 63 + 63 = 63, తేడా 0. 81 + 63 ఇదెంత? 18. 18 × 85 డివైడెడ్ బై 153. 17 × 5 = 85, 17 × 9 = 153, 9 × 1 = 9 2, 2 5 are 10, 63 + 10 = 73. ఈ ఈక్వేషన్ మీకు అర్థం కావాలి. సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ అండ్ హయ్యెస్ట్ వాల్యూ మధ్యలో ఉంటుంది. సగటు ఎప్పుడూ కూడా 63 / 81 మధ్యలో ఉంటుంది, 63 కంటే ఎక్కువ ఉంటుంది ఆర్ 81 కంటే తక్కువ ఉంటుంది, 81 కంటే కూడా తక్కువ ఉంటుంది, 63 కంటే ఎక్కువ ఉంటాయి. 63 / 63 డీవియేషన్ 0, డీవియేషన్ 0. 81 / 63 కంటే ఎంత ఎక్కువ? 18 ఎక్కువ. 18 × 85 / 153, 17 × 5 = 17, 9 1 = 9 2, 2 5 = 10, 63 + 10 ఆన్సర్ ఎంత? 73. 63 + 10 ఆన్సర్ ఎంత? 73. సార్ నేను హయ్యెస్ట్ వాల్యూ కంటే తక్కువ వేసుకొని చూస్తాను సార్, 81 + 63, 81కి ఎంత తక్కువ? 18 తక్కువ, కాబట్టి -18 × 68 ప్లస్ 81 + 81 తేడా 0 డివైడెడ్ బై 153. ఆన్సర్ ఏమవుతుంది? 17 × 4 = 17, 9 1 = 9 2, 81 - 8, 81 - 8 ఆన్సర్ ఎంత? 73. 81 - 8 ఆన్సర్ ఎంత? 73. యావరేజ్ ఎప్పుడూ కూడా, ఈ పాయింట్ రాసుకోండి సార్, యావరేజ్ ఎప్పుడూ కూడా, సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హయ్యెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హయ్యెస్ట్ వాల్యూ కంటే తక్కువ, హయ్యెస్ట్ వాల్యూ కంటే తక్కువ. దీన్ని ఇంకా మనము సింప్లిఫై చేయొచ్చు సార్, ఇంకా మనము సింప్లిఫై చేయొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్, 68 ఈ రెండింటిని ఇంకా తీసే సింప్లిఫై చేస్తే 17 / 4 = 68, 17 × 5 = 85,
17,585. అది చేసేస్తే ఇంకా సింప్లిఫై అవుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది, 63 x 4 ప్లస్ 81 x 5 డివైడెడ్ బై 4 + 5 ఎంత, 9. ఆన్సర్ 63 కంటే ఎక్కువ, ఇది 0. 81 63 తేడా ఏంటి, 18. 18 × 5/9 ఇంకా మనకు సింప్లిఫై అవుతుంది. 9 1 9 2 63 + 10 ఆన్సర్ ఎంత, 73. మనము రెండు క్వాంటిటీస్ని కంబైన్ చేసేటప్పుడు ఎంత తీసుకున్నాము అనేది సింప్లెస్ట్ రేషియో వేసుకున్నా చాలు. ఎంత తీసుకున్నాము అనేది సింప్లెస్ట్ రేషియో వేసుకున్నా చాలు. 17 4 68 17 5 85 సో 4 × 5 యావరేజ్ ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. 63 ప్లస్ ఇది తీసుకొని 5 / 5 + 4 9 5 / 5 + 4 9 81 63 దాని మధ్య తేడా ఎంత, 18. ఇది మనము సింప్లెస్ట్ రేషియో వేసుకోవచ్చు. 17 4 68 17 5 85 ఎందుకు సార్ సింప్లెస్ట్ రేషియో అంటే, ఇక్కడ చూడండి సార్, నేను నిన్న మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. లోయెస్ట్ వాల్యూ 63, హయ్యెస్ట్ వాల్యూ 81, యావరేజ్ కనుక 73 తీసుకుంటే దీని నిష్పత్తి ఏమవుతుంది చూడండి. నిన్న మనం చేసాము 81 - 73 ఇది 8, 63 - 73 ఇది 10, 8 → 10 2 4 8 2 5 10 4 → 5 అదే మనకి ఇక్కడ వచ్చింది. అందుకే సింప్లెస్ట్ ఫామ్ని తీసుకుంటున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఈరోజు మనం ఇంకో 1 అవర్ చేసే కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైజ్, ఒక చక్కెర యొక్క ఖర్చు ఎన్ని తీసుకున్నాను, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్న ఏ ప్రాబ్లంకైనా మనం ఈ కాన్సెప్ట్ సాల్వ్ చేయొచ్చు, ఈ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్ అయిందా? ఇంకో అర్థం కాకపోతే ఇంకో 2 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై, అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్, ఎవ్రీబడి క్లియర్? ఇంకో 2 3 ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది, రైట్? 63 రూపాయలు 68 కేజీలై 81 రూపాయలు 85 కేజీలై 17 4 17 5 యావరేజ్ ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హయ్యెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది, ఇంకో 2 3 ఎగ్జాంపుల్స్ ఇద్దాము, మీకు ఇంకా అర్థమవుతుంది. సార్ ఇది ఎందుకు సార్ మనకు సగటు వేగంలో ఉపయోగపడుతుందా సార్? అవును, ఉపయోగపడుతుంది.